హలో అండి, అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. రీసెంట్ డేస్లో చాలా రోజులు అయిపోయిందండి డైలీ వ్లాగ్స్ అప్లోడ్ చేసి. ఇది వచ్చేసి నా ఈవినింగ్ రొటీన్ వ్లాగ్ అన్నమాట. ఈరోజు నేను ఇక్కడైతే మా చిన్నపాపని రీసెంట్గా స్కూల్లో వేసామండి. అప్లికేషన్ ఫామే ఫిల్ చేస్తూ ఉన్నాను. అది ఆ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి బయటకు వచ్చేలోపు పాప అయితే నిద్ర లేచింది. పాప కోసం అయితే నేను యాపిల్ కట్ చేసి ఇస్తూ ఉన్నానండి. లేచిన వెంటనే పిల్లలు కొంచెం క్రాంకీగా అలా ఉంటారు కదండి, సో ఇలా ఏమన్నా తినడానికి ఇస్తే కొంచెం రిఫ్రెష్ అవుతుంది అనమాట మా పిల్ల. మీ పిల్లలు ఎలాగ అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా పాపకి యాపిల్ ఇచ్చేసిన తర్వాత తింటూ ఉంది. ఈలోపు నేనైతే పిల్లల కోసం బనానా ప్యాన్ కేక్ అయితే తయారు చేస్తున్నానండి. దానికోసం ఒక బనానా, అలాగే ఒక స్పూన్ డ్రై ఫ్రూట్స్ పౌడర్, అలాగే ఒక స్పూన్ గోధుమ పిండి యాడ్ చేసుకుని కొద్దిగా పాలను అయితే కాంచుకొని మిక్సీ వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నానండి. ఈ ప్యాన్ కేక్స్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. వీటిలోకి మనం ఎలాంటి షుగర్ కానీ బెల్లం కానీ నేనైతే ఏమీ యాడ్ చేయనండి, ఎందుకంటే ఆల్రెడీ బనానా యాడ్ చేసాము, అలాగే డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా యాడ్ చేశాను. ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్లో నేను వచ్చేసి బాదం, జీడిపప్పు, ఇంకా మక్కనా ఈ మూడు వేసేసి మంచిగా ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసి పెట్టి పౌడర్ అయితే యాడ్ చేసి పెట్టుకున్నానండి. ఇంకా దాన్ని మెత్తగా ఇలా స్మూత్ బ్యాటర్ లాగా మిక్సీ చేసేసుకొని తర్వాత ఒక ప్యాన్లోకి కొద్దిగా ఘీ అప్లై చేసుకొని ఇంక ఇలా ప్యాన్ కేక్స్ లాగా వేసి ఇవ్వడమే అనమాట. ఇందులో బనానా ఉంటుంది, డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఉంటుంది, అలాగే పాలు ఉంటాయి, ఇంకా గోధుమ పిండి కూడా ఉంటుంది. కాబట్టి ఒక్కటి తిన్నా కూడా పిల్లలకి చాలా నిండుగా ఉంటాయండి. ఈ ప్యాన్ కేక్స్ వేయడంలో ఒకటే ఒకటి ప్రాబ్లం ఏంటి అంటే ఇది చాలా బ్యాటర్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది, కాబట్టి ఫ్లిప్ చేయడానికి నాకైతే కొంచెం కష్టం అనమాట. ఇంకా మా పెద్ద పాప కూడా లేచి ఫ్రెష్ అయిపోయిందండి. ఇంకా ప్యాన్ కేక్స్ అయితే తింటూ ఉంది. ఇక్కడ చిన్నపిల్లకి కూడా తినిపిస్తూ ఉన్నాను. మా చిన్నపాప ఉంటే చాలా యాక్టివ్గా ఉంటుంది, లేకుంటే చాలా గోమ్ పెట్టేస్తూ ఉంటుందండి. ఈ మధ్య స్కూల్కి కూడా వెళ్తుంది కదా, కొంచెం పెంకి చేస్తూ ఉందన్నమాట ఇంట్లో. ఇంకా పిల్లల్ని ఫ్రెష్ చేయించేసిన తర్వాత హోంవర్క్ అయితే రాపిస్తూ ఉన్నానమాట. మా పెద్ద పాప అయితే ఈ మధ్య హోంవర్క్ కూడా ఆమె సొంతంగానే రాసేసుకుంటుందండి. అంటే స్కూల్లో చెప్పే తనకి అర్థమైపోతుంది హోంవర్క్ ఏం చేయాలి ఏంటి అనేది. ఇంక ఇక్కడైతే ఫ్రిడ్జ్లో ఈ కొంచెం పాలకూర ఉందండి. ఇప్పుడైతే కొంచెం ఫ్రెష్గానే ఉంది, ఇంకా అలాగే వదిలేసాము అంటే పాడైపోతుందనే ఉద్దేశంతో ఈ పాలకూరతో పలావ్ లాగా చేసుకుంటూ ఉన్నాను. నేనైతే ఆకుకూరని ఎప్పుడు ఇలాగే కడుగుతానండి. ఒక వెడల్పాటి గిన్నెలో నిండుగా నీళ్లు తీసుకొని కొద్దిగా ఉప్పు పసుపు వేసేసి ఆకుకూరల్ని దాంట్లో మంచిగా వాష్ చేసుకుంటాను అనమాట. తర్వాత మంచి వాటర్లో వేసేసి ఇంకొక 2 టైమ్స్ అలా వాష్ చేసుకుంటాను. ఆకుకూరలో ఎక్కువ ఇసుక మట్టి అవన్నీ ఉంటాయండి, ఇలా కొంచెం కేర్ తీసుకొని వాష్ చేసుకుంటేనే మంచిది. తర్వాత ఇలా మంచిగా వాష్ చేసుకున్న పాలకూరని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఒక 2 పచ్చిమిరపకాయలు వేసేసి మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ అయితే పట్టేసుకున్నాను. ఇంక ఇక్కడైతే పాలకూర పలావ్ చేయడానికి ఆనియన్, టమాటా, ఇంకా బిర్యానీ స్పైసెస్ అన్నీ అయితే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నానండి. కొద్దిగా ఉల్లిపాయని ఫ్రై చేసుకున్న తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అలాగే బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పాలకూరని కూడా అందులోకి వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. పాలకూరతో చేసుకునేటప్పుడు ఎప్పుడైనా టమాటా యాడ్ చేయకూడదు అంటారండి, కానీ నేనైతే కొంచెం టమాటా అయితే యాడ్ చేస్తాను. ఇంకా ఇలా ఈ పాలకూర అనేది ఫ్రై అయ్యే టైంలోనే కొద్దిగా పసుపు, ఇంకా కొద్దిగా ధనియాల పొడి వేస్తానండి. ఇంకా ఏమి వేయను, ఇంకా రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటూ ఉన్నానండి. ఇక్కడ ఒకటే ఒకటి స్టెప్ ఏంటి అంటే ఈ పాలకూర అనేది మనకి మంచిగా ఫ్రై అవ్వాలి, ఎందుకంటే ఆకుకూర కదండి కొంచెం పసరువాసన వస్తూ ఉంటుంది. ఆ పసరువాసన పోయి ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత ముందుగా వాష్ చేసి పెట్టుకున్న రైస్ కూడా యాడ్ చేసేసుకొని విజిల్ పెట్టేసి ఒక 2 విజిల్స్ ఇచ్చేసాము అంటే సూపర్ టేస్టీగా ఉండే పాలకూర పలావ్ అయితే రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ అయితే నేను ఎక్కడ చూడలేదు, అలాగే నేను ఇంతకు ముందు కూడా ఎప్పుడు చేయలేదండి. ఫస్ట్ టైం ట్రై చేశాను, నేను జస్ట్ నా బ్రెయిన్లో అలా అనుకొని చేశాను. టేస్ట్ మాత్రం చాలా బాగా కుదిరింది, కొంచెం కలర్ కూడా డిఫరెంట్గా ఉంది. కాబట్టి మా పిల్లలు అయితే చాలా బాగా తిన్నారు. అమ్మ నాకు బాక్స్కి కూడా ఈ రైస్ చేసి అమ్మ అని అడిగింది అనమాట మా పెద్ద పాప. ఇంకా ఫస్ట్ వేడిగా ఉంటే నేనైతే మా ఇంట్లో ఎప్పుడు వంట చేసుకున్న ఫస్ట్ నేనే తింటానండి. సూపర్ టేస్టీగా ఉందన్నమాట. ఇంకా మా పిల్లలకి కూడా డిన్నర్ అయితే పెట్టేశాను. ఎటకేళ్ళకి 10:30 అయిపోయింది. మా ఆయనైతే ఆఫీస్ నుంచి వచ్చారండి, చూస్తున్నారు కదా మా పిల్లలు వాళ్ళ నాన్నని ఎలా సతాయిస్తున్నారు. పాపం ఆయన ఆఫీస్లో అలసిపోయి వచ్చి ఉంటాడు. అయినా కూడా ఇంకా పిల్లలు ఒక్కొక్క రోజు ఇలా మేల్కొని వాళ్ళ డాడీని కొంచెం సేపు వాళ్ళ డాడీతో ఆడుకున్న తర్వాతే పడుకుంటారండి. ఇదండి నా సింపుల్ ఈవినింగ్ వ్లాగ్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అరే లైక్ చేయొచ్చు కదా అబ్బా, ఏమవుతుంది, ప్లీజ్ లైక్ చేయండి. అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ మధు మహా వ్లాగ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.